జగన్మోహన్ రెడ్డి వాడుకుని వదిలేస్తాడు యూజ్ అండ్ త్రో అనే వ్యవహారం అనేది నాయకుల్లో ప్రజల్లో కార్యకర్తల్లో బలపడుతుంది అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు అవుతున్నా ఎంతో కష్టించి ఆర్థికంగా నష్టపోయిన కార్యకర్తలకు ద్వితీయ శ్రేణి నాయకులకు కనీస గౌరవం దక్కలేదు చిన్న పదవి కూడా లభించలేదని కొంతమంది వాపోతున్నారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి రెండు వేల పద్నాలుగులో పోటీ చేసినప్పుడు అప్పుడు అతనికి ప్రత్యర్థిగా నిలబడి అప్పటికే మున్సిపల్ చైర్మన్గా ఉన్న గంజి చిరంజీవి ఆయనపై కేవలం పన్నెండు ఓట్లతోనే గెలిచాడు మొదటిసారి గెలుపు ఆళ్ళరామకృష్ణారెడ్డి పన్నెండు ఓట్లతో గెలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో అది మంగళగిరి నియోజకవర్గం అంటే రాజధాని నియోజకవర్గమే ముఖ్యమంత్రి హవా మంత్రుల హవా అప్పుడు లోకేష్ని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలవటం జరిగింది అయితే గెలుపుకు ఒక కారణం ఉంది జనంలోకి వెళ్ళినప్పుడు గ్రామాలకు వెళ్ళినప్పుడు రాజధాని గ్రామాలకు వెళ్ళినప్పుడు తాడేపల్లి మంగళగిరి ఆ గ్రామాల్లో మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తాడు అని చెప్పారు దాన్ని నమ్మి ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండవసారి శాసనసభ్యుడిగా ఎంపిక చేసుకున్నారు అప్పుడే ఆళ్ళరామకృష్ణారెడ్డి వెళ్ళి మా జగన్ అన్న ముఖ్యమంత్రి అయితే మేము అమరావతి రాజధాని ఇక్కడ కొనసాగదు మూడు రాజధానులు పెడతాము అని అంటే ఆ రోజే రెండు వేల పంతొమ్మిదిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి అపజయాన్ని చవి చూసేవాడు ఆళ్ళరామకృష్ణారెడ్డి పెదకాల్లో విద్యను అభ్యసించిన తర్వాత గుంటూరు ఏసీ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివి ఆయన సేవ అంటే ఇష్టం రాజకీయం అంటే ఇష్టం పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే కాంగ్రెస్ పార్టీలో చేరాడు ఇక అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఆయన పనిచేస్తూ రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితుడయ్యాడు రాజశేఖర రెడ్డికి అనుచరుడిగా మారాడు రెండు వేల నాలుగులో రెడ్డి దగ్గరికి వెళ్ళి సత్తెనపల్లి సీట్ ఆశించాడు సత్తెనపల్లి సీట్ రాలా అయినా అచంచల విశ్వాసంతో వైఎస్ రాజశేఖర రెడ్డి అడుగుజాడలో నడుస్తూ రెండు వేల తొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్న నాకు పెదకూరపాడు సీట్ ఇవ్వండి అని అడిగాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రయత్న లోపం లేదు ఆయన ఎప్పుడు తన అనుచరులను కాపాడుకోవాలని అనుచరులకు మరి మంచి పదవి ఇవ్వాలని కోరుకుంటాడు ఆయన వల్ల కూడా సాధ్యపడక రెండు వేల తొమ్మిదిలో కూడా ఆళ్ళరామకృష్ణారెడ్డికి పెదకూరపాటు సీటు లభించాల అయినా వైఎస్ మరణం తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడుగా గుంటూరు జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కాదు ఏ పని చెప్పినా ఆయన బాధ్యతాయుతంగా విధేయతతో నిర్వహించిన వ్యక్తి ఆళ్ళరామకృష్ణారెడ్డి ఆయన వైఎస్ఆర్సిపి పార్టీకి ఒక నాలుగు స్తంభాలు ఉంటే నాలుగులో ఒక మూల స్తంభం ఒక స్తంభంగా ఆయన్ని భావించవచ్చు అటువంటి వాడు మనస్సు నొచ్చుకుని పార్టీకి శాసనసభ్యత్వానికి రాజీనామా చేయటం అనేది ఆ పార్టీలో పెద్ద సంచలనంగా మారటం సంచలనమే కాదు కూతుళ్ళు దయ దూరమయ్యారు అమ్మ చెల్లెళ్ళు దూరమయ్యారు రామకృష్ణారెడ్డి లాంటి బలమైన విధేయత గల నాయకులు దూరమైతే రాబోయే ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయం ఏ విధంగా ఉంటుంది అని ప్రశ్నార్థకంగా మారబోతూ ఉంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అనేక పథకాలు పెట్టిన కేసీఆర్ సరిలేరు నాకెవరు తిరుగులేదు నాకెవ్వరు అని ప్రధానమంత్రి మోడీనే ఛాలెంజ్ చేసి నేను కాబోతున్నాను జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నానని కేసీఆర్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రత్యక్షంగాను పరోక్షంగాను కేసీఆర్ తన క్యాబినెట్ మంత్రులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్తలు ఎవరైతే హైదరాబాదులో ఉన్నారో వాళ్ళని ప్రభావితం చేసి చంద్రబాబు నాయుడిని ఓడించమని జగన్మోహన్ రెడ్డి విజయానికి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సహకరించాడనేది అక్షర సత్యం ఇన్ని పథకాలు పెట్టాడు కేసీఆర్ అయినా దళిత బంద్ అన్నాడు రైతు బంద్ అన్నాడు ఎన్ని బంధు మైనారిటీ బంధు బీసీ బంధు ఎన్ని పెట్టినా ఓటమి చెందితే మరి నా నవరత్నాలనే బండి నన్ను ఏం చేయబోతుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఆవేదన ప్రారంభమైంది అమ్మో ఈ నవరత్నాలు నమ్ముకున్నాం ఎక్కడ చూసినా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో గుంతల రోడ్డులు ప్రత్యక్షమవుతున్నాయి ఎంత ఇచ్చినా ప్రజలంతా గుంతల రోడ్లే ప్రతిరోజు కనబడుతున్నాయి ఆ గుంతల రోడ్లే మన కొంప ముంచుతాయి నవరత్నాలు గట్టెక్కించవేమో అని చెప్పి ఆందోళన చెందే పరిస్థితికి దారితీస్తూ ఉంది కేవలం నవరత్నాలను నమ్ముకున్నాడు ప్రశాంత్ కిషోర్ ముందు నుంచే చెప్తున్నాడు కేవలం సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా రెండు కళ్ళలా జరగాలి